ఈ రోజు మనం జాబ్ అప్డేట్స్ అండ్ ఇంటర్న్షిప్ అప్డేట్స్ చూస్తే ఫస్ట్ థింగ్ క్యాటర్ పిల్లర్ ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటుంది అండ్ సెకండ్ థింగ్ ఒక రిమోట్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అండ్ థర్డ్ థింగ్ తీసుకుంటే ఒక ఇండియన్ ఐటీలో ఒక మేజర్ న్యూస్ టీసీఎస్ అనేది ఒక స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేసింది స్కిల్ గ్యాప్ వల్ల వాళ్ళకున్న వ్యాకెన్సీస్ని ఫిల్ చేయలేకపోతుందని ఈ మూడు అప్డేట్స్ మనం చూద్దాం మనం ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే క్యాటర్ పిల్లర్ ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటుంది ఆ జాబ్ డీటెయిల్స్ అనేది మనం కొంచెం డీప్గా వెళ్ళి చూద్దాం సో రోల్ వచ్చి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ ఫ్రెషర్స్ ని హైర్ చేసుకుంటుంది లొకేషన్ వచ్చి చెన్నై అండ్ వాళ్ళు చూసిన క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ సో మీరు బీటెక్ చేస్తుంటే మీ బీటెక్ చేస్తుంటే మీకు ఇది మంచి ఆపర్చునిటీ సిటీసీ ఫైవ్ ఎల్పిఏ అండ్ క్యాటర్ పిల్లర్ ఏం చేస్తుంది అనేది మన కంపెనీ డీటెయిల్స్ కూడా చూడచ్చు వీళ్ళు కూడా ఒక అంటే ఇండియన్ ఐటీలో కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఇది కూడా ఒక మల్టీనేషనల్ కంపెనీ కొన్ని బ్రాంచెస్ అయితే చాలా ఉన్నాయి అండ్ జాబ్ డిస్క్రిప్షన్ వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే డిజైనింగ్ మోడిఫైయింగ్ డెవలపింగ్ రైటింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ అప్లికేషన్స్ ఎక్వైరింగ్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ రైటింగ్ సోర్స్ కోడ్స్ ఫర్ న్యూ అప్లికేషన్స్ అండ్ జనరేటింగ్ ఎన్హాన్సింగ్ కోడ్స్ శాంపుల్స్ యూటిలైజ్ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ ఒక కంప్లీట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ కోసం అయితే వాళ్ళు చూస్తున్నారు సో మీకు డెవలప్మెంట్ నాలెడ్జ్ ఉండాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో యాజ్ యూజువల్ ఇదే ఫ్రెషర్ రోల్ కాబట్టి మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మంచి అంటే కొంచెం నాలెడ్జ్ ఉంటే మీకైతే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇంకా వాళ్ళు ఏమేమి క్వాలిఫికేషన్ చూస్తున్నారో మీరు చూడొచ్చు డెసిషన్ మేకింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మీకు వాటర్ఫాల్ మోడల్ కానీ ఇలాంటి హెచ్డిఎల్సి మోడల్స్ నాలెడ్జ్ ఉండాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సో మీకు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ యాజ్ యూజువల్ ఇప్పుడు ఏ కంపెనీ అనేది చూస్తుంది సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ టెక్స్టింగ్ అఫ్ కోర్స్ ఇది మ్యాండేటరీ స్కిల్ కాకపోయినా ఇది కూడా తెలిస్తే మీకు ఇంకా హెల్ప్ అవుతుంది సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ టెక్నికల్ నాలెడ్జ్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ డిజైన్ ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్ ఇంజనీరింగ్ సో ఈ స్కిల్స్ అయితే ఈ క్వాలిఫికేషన్స్ అయితే వాళ్ళు చూస్తున్నారు మీ నుంచి ఈ రోల్కి అప్లై చేయడానికి సో మీరు అప్లై చేసుకోవచ్చు మీరు ఫ్రెషర్ అయ్యి మీకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలి అని ఉంటే మీకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ మనం నెక్స్ట్ అప్డేట్ చూస్తే వైవో ఆప్స్ అనే కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్లో ఇంటర్న్స్ని హైర్ చేసుకుంటుంది దీని గురించి మరిన్ని డీటెయిల్స్ అయితే మనం చూద్దాం వీళ్ళు తీసుకుంటున్న రోల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇంటర్న్ ఇది కంప్లీట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రోల్ కాదు మీరు బీటెక్ అయినా ఆర్ బీబీఏ స్టూడెంట్ అయినా ఆర్ ఎంబీఏ స్టూడెంట్ అయినా కూడా మీరు దీనికి ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి అండ్ ఇది కంప్లీట్ రిమోట్ ఆపర్చునిటీ అండ్ దీనికి కాంపిటేటివ్ స్టైఫోన్ కూడా ఉంది ఎంత అని క్లియర్గా మెన్షన్ చేయలేదు బట్ కాంపిటేటివ్ స్టైఫోన్ అన్నారు కాబట్టి డీసెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వయో వయో ఆప్స్ ఏం చేస్తుంది అంటే ఇది ఏఐ పవర్ డెవస్ సెక్యూరిటీ యాప్స్ ఆప్ సొల్యూషన్స్ ని ప్రొవైడర్ అది జనరల్ గా డెవాబ్స్ మనకు తెలుసు ఇది ఏంటంటే డెవ్ సెక్ ఆప్స్ అంటే డెవాబ్స్ తో పాటు సెక్యూరిటీని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు డెవాప్స్ లో ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ అనుకోవచ్చు వీళ్ళ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ అయితే మనం ఇచ్చారు బట్ వాళ్ళు ఏం చూస్తున్నారు అంటే వీఆర్ సీకింగ్ అన్ ఎంతస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్ ఇంటర్న్ వాళ్ళ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టీంకి హెల్ప్ చేయడానికి ఒక ఇంటర్న్ చూస్తున్నారు ఇన్ జనరల్ గా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టీమ్ లో మీరు చేయాల్సిందల ఆల్రెడీ డెవలపర్స్ కానీ టెస్టర్స్ కానీ ఉంటారు ఒక టీంలో సో వాళ్ళందరినీ మేనేజ్ చేయడం మేనేజ్ అంటే మీరు వాళ్ళని టాస్క్ అసైన్ చేయడం కాదు బట్ వాళ్ళ టాస్క్స్ అన్ని ఆర్డర్గా ఉన్నాయా లేదా జీరా అని కొన్ని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది వాటిని హ్యాండిల్ చేయడం కానివ్వచ్చు టికెట్స్ కానీ ఇవి మనం కస్టమర్స్ నుంచి వస్తుంటే అవి వీళ్ళకి అసైన్ చేయడం కానివచ్చు వాళ్ళ స్టేటస్ కనుక్కోవడం కానివచ్చు ఇలాంటి డీటెయిల్స్ ఉంటాయి జనరల్గా ఆ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నా కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది ప్లానింగ్ ఎగ్జిక్యూటింగ్ అండ్ మానిటరింగ్ వేరియస్ ప్రాజెక్ట్స్ మీరు మానిటర్ చేయాలి అది ఇంపార్టెంట్ థింగ్ కోఆర్డినేట్ విత్ టీమ్ మెంబర్స్ మెయింటైన్ అండ్ అప్డేట్ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ ట్రాక్ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ప్రిపేర్ ప్రెజెంటేషన్స్ అటెండ్ ప్రాజెక్ట్ మీటింగ్స్ టేక్ నోట్స్ హెల్ప్ ఇన్షూర్ ప్రాజెక్ట్స్ ఆర్ కంప్లీట్ ఆన్ టైం ప్రొవైడ్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ టు ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టీమ్ సో మెయిన్గా ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ రోల్ అని మనం అనుకోవచ్చు అంటే జస్ట్ మీరు హై హైఎండ్లో మేనేజ్ చేస్తారు అన్ని కరెక్ట్గా జరుగుతున్నాయి ఏదో చూసుకుంటారు రిపోర్ట్ చేస్తారు సో ఇలాంటి థింగ్స్ అయితే ఉంటుంది ఎలాంటి క్వాలిఫికేషన్స్ కావాలంటే కరెంట్లీ మీరు ఏదైనా ఒక డిగ్రీ పర్స్యూ చేసి ఉండాలి అది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సైడ్ ఇంజనీరింగ్ సైడ్ బీబీఎస్ సైడ్ ఎంబీఎస్ సైడ్ ఏదైనా పర్లేదు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్స్ ఇది ఇంట్రెస్ట్ ఉండాలి అన్నారు సో లైక్ యూజువల్ లైక్ కొంత మేనేజ్మెంట్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఈజీగా అవుతుంది టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉండాలి అని వాళ్ళకైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి కోర్స్ ఎంఎస్ ఆఫీస్ బేసిక్ థింగ్ కాబట్టి మీకు అవేర్నెస్ ఉంటుందని అనుకుంటున్నాను అండ్ ఫ్యామిలీ విత్ టూల్స్ లైక్ ఆ గేలోస్ క్రమ్మ అంటే ఇప్పుడు జీరాలు టూల్స్ ఉంటాయి అవి వస్తే ప్లస్ అన్నారు బట్ అది మ్యాండేటరీ కాదు యాజ్ ఎ ఫ్రెషర్ మీకు అది కష్టమే అవ్వచ్చు బట్ వెళ్ళాక వెళ్ళాక మీరైతే అడాప్ట్ అవ్వచ్చు సో సో ఈ థింగ్స్ అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రిమోట్ ఆపర్చునిటీ కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి పోయేదైతే ఏం లేదు ఇంకా మనం మూడో అప్డేట్ చూస్తే టీసీఎస్ రీసెంట్గా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది ఏంటంటే వాళ్ళకి ఎయిటీ థౌజండ్ వరకు అంటే ఎంప్లాయీస్ కావాలి బట్ ఏంటంటే స్కిల్ గ్యాప్ వల్ల వాళ్ళు హైర్ చేసుకోలేకపోతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకేమో ఎయిటీ థౌజండ్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా స్కిల్స్ వచ్చిన వాళ్ళు లేక ఆ ఎయిటీ థౌసండ్ పొజిషన్స్ అనేవి వేకెంట్గా ఉన్నాయి అంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నా అది తెలిసిన స్కిల్స్ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళు లేక ఇది టీసీస్లోనే కాదు చాలా కంపెనీస్లోనే జరుగుతుంది ఇండియాలో ఏంటంటే మెయిన్గా మనం ఎలాంటి మైండ్ సెట్తో ఉంటున్నాం అంటే మెయిన్గా కాలేజ్ గ్రాడ్స్ కానివ్వచ్చు ఏదో ఒక కంపెనీలోకి వెళ్ళాలి బేసిక్ నాలెడ్జ్ తెలిస్తే చాలు అని మైండ్ సెట్తో వెళ్తున్నారు దానివల్ల ఎక్స్పర్ట్స్కి కొంత కొరత అయితే వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఏఎంఎల్ ఇంజనీర్ కావాలి ఎంతమంది కాలేజ్ గ్రాడ్యుయేట్స్కి ఏఎంఎల్ సైడ్ తెలుసు వెళ్ళాలి అని లేదు కదా సో అది మీరు తెలుసుకోని ఉంటే మీలాంటి వాళ్ళకి చాలా ఆపర్చునిటీ స్టార్ట్అప్సే ఎగబడి ఎగబడి హైర్ చేసుకుంటాను ఇంకా ఎంఎన్సీస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఇలా తెలుసుకుంటే ఎంత శాలరీ అని ఇచ్చి హైర్ చేసుకుంటారు బట్ స్కిల్ గ్యాప్ అనేది ఉంది బాగా సో అది పీక్లో ఉంది ఇప్పుడు చాలా ఎంఎన్సీస్ కంపెనీస్ కూడా రిపోర్ట్ చేస్తున్నాయి ఇండియాలో ఏంటంటే స్కిల్ గ్యాప్ వల్ల హైర్ చేసుకోలేకపోతున్నారు అంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మన ఇండియాలో అంత స్కిల్స్ తెలిసిన వాళ్ళు చాలా తక్కువ ఉండడం వల్ల అంటే ప్రతి సైడ్ మీరు ఏ ఎలా అయినా తీసుకోండి ఏఎంఎల్ సైడ్ తీసుకోండి డెవాప్ సైడ్ తీసుకోండి మీరు ఈ రోబోటిక్ ఆటోమేషన్ సైడ్ తీసుకోవచ్చు రోబోటిక్ సైడ్ తీసుకోవచ్చు విఆర్ సైడ్ తీసుకోవచ్చు ఇలా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ గా అంటే ఒక ఎక్స్పర్ట్ అనేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఇప్పుడు అందువల్ల చాలా కంపెనీస్ కూడా ఫేస్ చేస్తున్నాయి స్కిల్ గ్యాప్ అనేది కాబట్టి మీరు కనుక స్టూడెంట్ అయితే ఏదైనా ఒక స్కిల్ పర్ఫెక్ట్ గా ఉండండి మీకు డిమాండ్ అనేది పీక్ లో ఉంటుంది ఇప్పుడున్న స్కిల్ గ్యాప్ లో ఎవరైతే స్కిల్ గా ఉంటారో వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉన్నాయి ఎవరైతే యావరేజ్గా ఉంటారో ఆర్ బేసిక్గా ఉంటారో వాళ్ళకైతే చాలా టఫ్ టైం నడుస్తుంది ప్రెసెంట్ మనం చూస్తున్నాం జాబ్స్ లేక కాదు బట్ ఆ జాబ్స్ చేయడానికి మనుషులు లేరు వాళ్ళకి బేసిక్ ఆర్ యావరేజ్ పీపుల్ అవసరం లేదు ఎక్స్పర్ట్స్ కావాలి కొంచెం పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళు కావాలి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కావాలి వాళ్ళు లేకపోతే ఇంకా యూజువల్ హైరింగ్ అనేది తగ్గుతుంది మనం ఇప్పుడు చూసిన ఈ హైరింగ్ డిగ్రీస్ కూడా అంతే మీరు ఇప్పుడు ఏఐ డెవలపర్ ఆర్ ఏఆర్ సైడ్ డెవలపర్ ఇలా అనుకోండి ఇప్పుడు జాబ్ జాబ్స్ లేవు లే అని మీరు కంప్లైంట్ చేయరు ఎందుకంటే మీకు ఆల్రెడీ జాబ్స్ ఉన్నాయి చాలా వరకు జాబ్స్ ఉన్నాయి బట్ ఏంటంటే మన యావరేజ్గా ఉంటే అంటే జస్ట్ ఏదో ఒక జాబ్ కావాలి అది ఏంటో మనకు క్లారిటీ లేకపోతే మనకు జాబ్స్ లేవు సో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మూవ్ అవ్వండి మీరు కానీ స్టూడెంట్ అయితే సో ఇవే ఈరోజు అప్డేట్స్ మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం టెక్నాలజీ అండ్ కెరీర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ